Hi friends, మీరు ప్రీవియస్ వీడియోస్ని అవి చూసినట్లయితే ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ టైప్స్ ఏంటో అన్నీ మీకు నేను క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్కి అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను లైక్ ఫ్రాక్షన్స్కి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కమింగ్ వీడియోస్లో అన్లైక్ ఫ్రాక్షన్స్కి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కూడా ఎడిషన్ ఎలా చేయాలో అనేది మీకు చూపిస్తాను. అవి కూడా మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనకి డినామినేటర్స్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీరు డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. చూసారా, ఈ టూ ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్ ఉంది, ఈ త్రీ ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్, ఈ టూ ఫ్రాక్షన్స్ అండ్ ఈ త్రీ ఫ్రాక్షన్. సో ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేస్తున్నాను. టూ ఫ్రాక్షన్స్కి ఎలా ఎడిషన్ చేయాలనేది మనం చూస్తాం. ఇందులో మనకి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే న్యూమరేటర్స్ రెండింటిని యాడ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ చేయాలి కదా, 2 + 7. ఓకే, నెక్స్ట్. సో 2 + 7 మన డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ డినామినేటర్ అనేది మనం కింద డినామినేటర్ కింద వేస్తాం. సో 2 + 7 ఎంత, 9. సో 5/5. సో మనకు డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసేయాలన్నమాట. సేమ్ ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా మన డినామినేటర్ సేమ్ ఉంటే పైన న్యూమరేటర్స్ని యాడ్ చేసేసుకోవడం. సో ఇది ఈ ఎగ్జాంపుల్లో మనకి త్రీ ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ డినామినేటర్ని మనం వేసుకుని యాస్టీజ్గా పైన ఉన్న న్యూమరేటర్స్ని ఎడిషన్ చేసుకోవాలి. సో ఎంత అయింది ఫ్రెండ్స్, 16/7. చూసారు కదా సార్, ఈజీగా మనం చేయొచ్చు. డినామినేటర్ సేమ్ ఉంటుంది, దట్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్స్. దీన్నే సిమిలర్ ఫ్రాక్షన్స్ అని కూడా మనం అంటాము. సో సిమిలర్ ఫ్రాక్షన్స్కి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అనేది మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇది సబ్ట్రాక్షన్ ఎగ్జాంపుల్. దీంట్లో మనం సబ్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ సేమ్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో పైన మనం ఇచ్చిన వాటిని సబ్ట్రాక్ట్ చేసేసుకోవడం డైరెక్ట్గా. సో 15 - 6/7 ఇంత, 9/7. సో దిస్ ఈజ్ ద సేమ్. ఎన్ని ఫ్రాక్షన్స్ని మనం ఇలా ఇచ్చినా మనం సబ్ట్రాక్షన్ అనేది చేసుకున్నప్పుడు సేమ్ డినామినేటర్ ఉంటే మనం డైరెక్ట్గా పైన ఉన్న న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో 25 - 5 ఇంత, 20 - 3 = 17. సో 17/11. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా లైక్ ఫ్రాక్షన్స్ని మనం ఎలా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చో తెలుసుకున్నాము. మనం కమింగ్ వీడియోస్లో అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.